తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళాలంటే రోడ్డు ప్రయాణము మనం బస్సు కానీ లేదా మన ప్రైవేట్ వెహికల్ ద్వారా ఇలా రోడ్డు పై నుంచి వెళ్ళచ్చు. 20 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి నుండి తిరుమలకి. మీరు రోడ్డు ప్రయాణము మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయడానికి లేదు, దానికి స్పెసిఫిక్ టైమింగ్స్ అనేది ఉంటుంది. రాత్రిపూట అయితే నిషిద్ధము, ప్రవేశం లేదు నైట్ టైం జర్నీ. ఎందుకంటే ఈ ఏరియా మొత్తము అడవి ప్రాంతము, అంటే 7 కొండలు కలిపితే 7 కొండలపైన మన శ్రీనివాసుడు దేవుడు ఉంటాడు, దాన్నే తిరుపల తిరుమతి వెంకటేశ్వర్లు అని అంటారు. నైట్ టైం జర్నీ ఎందుకు ప్రవేశం లేదు అంటే క్రూరమృగాలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఈ ఘాట్ రోడ్ టైమింగ్స్ ఏంటంటే 2-వీలర్స్కి అయితే మార్నింగ్ 4 AM టు ఈవినింగ్ 11 PM వరకు, 4-వీలర్ లేదా ఆర్టీసీ బస్ లేదా అదర్ వెహికల్స్ అయితేనేమో మార్నింగ్ 3 AM నుంచి నైట్ 12 వరకు అన్నట్టు 11:59 PM వరకు. ఇక మెయిన్ పాయింట్ చూస్తే శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో అవతరించాడని, అక్కడ కలియుగ వైకుంఠుడుగా ఉండి అందరి కోరికలు నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తలా భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలామందికి తెలియదు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఎవరికి తెలియని రహస్య గ్రామం ఒకటి ఉంది తిరుపతిలో. తిరుపతి బాలాజీ దేవస్థానంలో ఆరాధన కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. తిరుమలకి కాళీబాటన కూడా వెళ్ళవచ్చు. అలిపిరి అనే గ్రామం నుంచి టికెట్ తీసుకొని 3000 స్టెప్స్ ఎక్కి తిరుమలకి చేరవచ్చు. ఇంకా నెక్స్ట్ మా రిటర్న్ ప్రయాణం స్టార్ట్ అయ్యింది.